ఎస్ అందరినీ గుర్తించినటువంటి గౌరవ మేయర్ గారు, అదేవిధంగా గౌరవ స్థానిక పార్టీ మీటింగ్ మెడ్డీ గారు, పెద్దలందరికీ మరి పార్టీ ట్రస్టీ పెద్దలందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కాలనీ అధ్యక్షులు రామకృష్ణ గారు చాలా వివరంగా గత కొన్ని సంవత్సరాలుగా చేసుకున్న పనులు వివరించారు. ఇప్పుడు జరుపుకోయే పనుల గురించి మీ అందరికి చెప్పడం జరిగింది. మీ అందరు కూడా వినిపిస్తా ఉన్నాం. సాయంత్రం కాలనీ ఎమ్మెల్యేగా పేరక ముందే 2014కి ఒక్కసారి వేరే చేసుకుంటే ఇంత బాగా అభివృద్ధి చెందిందో 2014లో. ఈ మధ్యకాలంలో చాలా చాలామంది మీరు ఉంది కాబట్టి ఫస్ట్ ఉంది కాబట్టి మీకు తెలుసు బాధ. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు చాలా నరకంగా అనుభవించారు, కొన్ని ఉండేవారు. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి చాలామంది వచ్చినారు. ఇంకా నా విషయం ఏంటంటే రామకృష్ణ చెప్పిన కార్యక్రమాన్నింటినీ ఎలక్షన్ సమయం కాబట్టి ప్రతి ఇంటికి చెప్పాలి, సాయంత్రంలో ఎక్కడ చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం, సజంగా అన్ని పార్టీలు వస్తాయి, ఏం చేస్తాం ఏం చేస్తామని చెప్పారు. మీరు 10 సంవత్సరాల నుంచి మీకు దగ్గర సేవలు చేస్తా ఉన్నాం, జరిగిన సంవత్సరాన్ని పరిష్కారం చూపెడతా ఉన్నాం. కొన్ని మిగిలిపోయే పనులు వాస్తవం ఎవరు పూర్తి చేస్తారు తప్పకుండా. కాబట్టి మేము కోరుతా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా, 30 తారీఖు నవంబర్ 30 తారీఖు ఎన్నికల్లో మీ అందరూ ఆశీర్వాదం అవసరం రావడం జరిగింది. మీరు ఈరోజు నుంచి ప్రచారం మీరు మన సేవా సమితి అసలు కూర్చొని నిర్ణయం తీసుకొని వన్ సైడ్గా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని తీర్మానం చేసి మీరు చెప్పాలని చెప్పి నీటి సమస్య, మరి ఎవరికైనా రోడ్స్ వేరే సిస్టమ్స్ చక్కగా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా పనులు మాట్లాడేటువంటి మంచి వీడియో డెఫినెట్గా మీరు ఆల్రెడీ ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు, తప్పకుండా చేసి పెడతా. మీరు ఫీజుబుల్ 10% ఫీజుబుల్ సరే ఆ వర్క్ చేసే బాధ్యత తీసుకుంటాను ఎమ్మెల్యే గారు చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను. మిమ్మల్ని కోరుతున్నాం చక్కటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం మన శ్రీరామ లక్ష్యం. రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందుతూ చూస్తా ఉన్నాం. చక్కటి మౌలికమైన సదుపాయం, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం, చక్కటి శాంతి భద్రతలు, తద్వారా మనకి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం హైదరాబాద్ నగరానికి. ఆ దాంతో అడ్వాంటేజ్ రాబోయే మన పిల్లల భవిష్యత్తుకి బంగారు పడ వేయడం, ఇవన్నీ కూడా ఏ సిటీలో లేదు. మీరు హైదరాబాద్ ఇస్ గోయింగ్ నంబర్ వన్, ఇప్పుడే అలా చూసుకుపోతా ఉన్నాం. బెంగళూరు లాంటి నగరాన్ని కూడా పోటీ పడుతూ ఉన్నాం ఐటీ స్థాపనలో. వృద్ధిలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే వీఆర్ ఫార్ బిహైండ్ బెంగళూరు. కాబట్టి ఇంత చక్కగా మనకి సాధిస్తూ ఉన్నాం. ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ నాయకత్వం బలపరచాలా, మన పార్టీని గెలిపించుకోవాలా, జస్ట్ తెలిసిన సమస్యలు ఉంటాయి ఇప్పుడు కదా, వాటి పక్కన పెట్టి మనకి అల్టిమేట్గా మన గోల్ మన ప్రశాంతం ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని మౌలికమైన సదుపాయాలు చక్కగా ఉండాలి, అన్నీ జరుగుతూ ఉన్నాం. దీన్ని ప్రోత్సహించినట్టయితే తప్పకుండా ఈ సాయంత్రం మార్నింగ్లో సాచురేషన్ మోడ్లో రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత ఎందరూ తీసుకుంటామని చెప్పి వేదిక చేస్తాము. మీరందరూ ఉంటాం కాబట్టి మీరందరూ ఇందులో చెప్పినట్టుగా రోజు పొద్దున్న గంట సాయంత్రం 1 గంట ఇంటికి తిరిగి మనం చేసే పనులు చెప్పాల్సిందాం. నెల రోజులు ఉన్న ఎలక్షన్స్, నెల రోజులు మీరు కొంచెం నాలుగు కష్టపడండి, రాబోయే సంవత్సరాలు మీ అందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పి సమాపం మీద మాట్లాడుతాను. మాట ఇచ్చినట్టు అందరికీ అనుకోవచ్చా? నేను రామకృష్ణ హ్యాట్రిక్ థ్యాంక్స్.